friends, welcome back to my channel. Hope you are all doing great. Requested video kinda ivalla chakkar pongal chesanu. Variations of chakkar pongal meer ippudu chudabothunnaru. Inkendhuku aalasyam vacheyandi. Okati paalu panchadara use chesi, marokati bellam use chesi. Kola em ingredients kavalo chuseddama. First chakkar pongal ki em ingredients kavalo chuddam. 1:1 రేషియోలో పెసరపప్పు బియ్యం తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్లో అంటే హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ జాగరి, హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచి. పాలు కూడా మనకి అవసరం. సో కొబ్బరి ముక్కలు ఉంటే కనుక వేయించుకోండి నెయ్యిలో. మీకు నేను అలా వేయించుకోవాలో కూడా ఎండింగ్లో వస్తుంది, చూస్తూ ఉండండి. ముందుగా ఆయిల్ నూనె వేసుకొని మనం కాజు కిస్మిస్ వేయించేసుకుని ఆ నెయ్యిలోనే మనం పెసరపప్పు బియ్యంని వేయించుకుందాం. సో అలా వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పెసరపప్పు బియ్యాన్ని కూడా వేయించి మనం దాంట్లో మామూలుగా అయితే 1:2 రేషియోలో మనం వండుకుంటాం అన్నం. అయితే స్వీట్ కదా, కొంచెం లూజ్గా ఉండాలి కదా, ఎందుకంటే డ్రై అయిపోతుంది తొందరగా అది ఎంత నెయ్యి వేసినా. అందులో మనం 1:3 ఆర్ 1:4 రేషియోలో వాటర్ వేసుకోవచ్చు, ఏమీ కాదు. మీ ఇంట్లో కనుక పచ్చకర్పూరం ఉంటే వేస్తే అచ్చు టెంపుల్ ప్రసాదం లాగే వస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తాను, వాటర్ పోసి చూడండి. ఈ విధంగా ఎర్రగా వేగాలి. వేయించుకున్న దాంట్లో చెప్పాను కదా 1:3 or 4 రేషియోలో వాటర్ తీసుకుని యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. 2 డిఫరెంట్ స్టైల్స్లో ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది చక్కెరతో ఇష్టపడతారు, కొంతమంది బెల్లంతో చేసుకుంటారు, కాబట్టి నేను 2 వేరియేషన్స్ చూపిస్తున్నాను, చూడండి. కుక్కర్ వచ్చేసింది, పక్కన నేను నెయ్యిలో కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుంటున్నాను. మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేయించుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేయించుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చక్కెర పొంగలి కొంతమంది ఓన్లీ చక్కెరతోనే చేస్తారు, కొంతమంది బెల్లం యూజ్ చేస్తారు, టెంపుల్స్లో బెల్లం యూజ్ చేస్తారు. లేదా మీరు ఒక పని చేయొచ్చు, ఈక్వల్ క్వాంటిటీస్తో బెల్లం చక్కెర తీసి ఒకటే దాంట్లో కూడా కలిపి చేసుకోవచ్చు అన్నమాట. బెల్లం అయితే హెల్దీ చక్కెర కంటే కూడా. సో బెల్లం చేసే దాంట్లో నేను పాలు యాడ్ చేయను, చక్కెరకి అయితే పాలు యాడ్ చేస్తాను. యూజువల్గా బెల్లం అయితే పాకం తీసి వడకట్టి వేస్తారు. ఈజీగా చేయాలి అంటే చూడండి, నేను చూపించబోతున్నాను. చూసారు కదా, వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఎర్రగా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత తీద్దాం మనం. అన్నం చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది, దాన్ని ఈక్వల్ క్వాంటిటీస్లోకి డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. చూడండి, ఇలా మెదపంగానే అసలు గరిటె పెడితేనే సాఫ్ట్గా వచ్చింది. నేను హాఫ్ ఏమో బెల్లంతో చేయడానికి చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ తురుముకున్న బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 to 2.5 స్పూన్, మీ ఇష్టం నెయ్యి ఎక్కువ తింటే నెయ్యి వేసి ఇలాచి పౌడర్ వేసి ఒక్కసారి బబుల్స్ వచ్చేదాకా, అంటే బుడగలు బుడగలుగా వచ్చేదాకా మీరు పొయ్యి మీద ఉంచితే మనకి చక్కెర పొంగలి బాగా రెడీ అయిపోతుంది. బెల్లం కరగాలి బాగా, దించుకుని మీరు మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో కొబ్బరి వేయించుకున్న ముక్కలతో డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇది ఈజియెస్ట్, టైం లేనప్పుడు అలా చేసుకోవడానికి ఇది బాగుంటుంది, పాకం పట్టకుండా డైరెక్ట్గా బెల్లం వాడుతూ. చూసారా మనకి ఉడికింది, ఇది అంటే బెల్లం అంతా బియ్యంతో కలవాలన్నమాట. అలా బుడగలు వస్తే అది కలిసిపోయినట్టు. ఇది నాకు చాలా ఇష్టం. తిరుపతిలో కింద ప్రసాదం ఇలాగే ఉంటుంది, కాకపోతే వాళ్ళు ప్రసాదంలో పచ్చకర్పూరం వేస్తారు. మనం ఇంట్లో ఉండదు కదా అందరికీ అవైలబుల్గా, ఈ విధంగా మనం గార్నిష్ చేసేసుకోవాలి. అంతే, బెల్లంతో చేసే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు పంచదారది చూద్దాం. దాంట్లో ఇప్పుడు నేను ఫస్ట్ షుగర్ యాడ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మెల్ట్ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి కాగుతున్న పాలు కనుక మనం యాడ్ చేస్తే కనుక తొందరగా ఇది అంటే ఆల్రెడీ ఉడికింది కాబట్టి తొందరగా ఇంకా మనకి ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో పంచదార, ఇలాచి బాగా మిక్స్ చేసేసుకున్నాక తగినన్ని పాలు, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మీరు ఎంత వేసినా కూడా చక్కెర పొంగలిలో నెయ్యి కానీ పాలు కానీ ఒక 1 అవర్ తర్వాత చక్కగా పొడి పొడిగా అయిపోతుంది చక్కెర పొంగలి అన్నది. చూ
చూసారు కదా. ఇప్పుడు పాలు వేసి మనం కల్లి పట్టేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ. మనం మనకి నచ్చిన విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ మాత్రం పాడు చేయకుండా ఉండి ఈజియెస్ట్ ప్రాసెస్లు మనం కనిపెట్టి చేస్తే ఎంతో క్విక్గా ఈజీగా వంటలన్నీ అయిపోతాయి. హోప్ మీ అందరికీ ఈ వేరియేషన్ నచ్చిందని ఆశిస్తున్నాను. మీలో ఎంతమంది రెండిట్లో ఏది చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సేమ్ నాలాగే ఎలా ఎవరైనా చేస్తారా అన్నది కూడా చెప్పండి. సో మీకు ఏది ఇష్టమో కూడా మెన్షన్ చేయండి. సో మనకి ఈ విధంగా పాలు పంచదార యూస్ చేస్తూ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చూడండి, కాసేపట్లో అది పొడి పొడిలాడిపోతుంది. Thank you so much for watching my video. Please do encourage the same. Share, subscribe and comment and hit the notification bell.